రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని దుబాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి ఆధ్వర్యంలో మిరుదొడ్డిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోకుండా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను పొందాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు తమ ఉనికిని చాటుకోవడానికి అన్నారు. విమర్శలు మాని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమానికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మద్దెల రాజేశం, బ్లాక్ కాంగ్రెస్ దుబాక అధ్యక్షుడు వెంకట స్వామి గౌడ్, సీనియర్ నాయకులు చెన్నై భూపాల్ గౌడ్, డైరెక్టర్లు నరసింహులు, నాగులు, రవి, వీరారెడ్డిపల్లి నరసింహులు, సీఈఓ రాజు పాల్గొన్నారు. పిఎస్సిఎస్ ద్వారా మిరుదొడ్డి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకు అసౌకర్యం కలగకుండా సకాలంలో వడ్లు కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులందరూ కూడా మరి వర్షాలతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ అసౌకర్యం వచ్చినా అధికారుల దృష్టికి కానీ స్థానిక ప్రజానిధుల దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా ఏ సమస్య లేక చూసుకుంటాం. మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు ఈ ప్రాంతంలో రైతుల కోసం పనిచేసింది కేవలం కాంగ్రెస్ పార్టీయే. ఆనాడు ముత్యంరెడ్డి గారి హయాంలో చెక్ డ్యాములు కట్టినా, ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాము. దాదాపు దుబ్బాక నియోజకవర్గంలోని 20,000 పై కుటుంబాలకు రుణమాఫీ చేసినాం ఏకకాలంలో. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకున్నా రైతులందరూ ఒకటే అని చెప్పి దుబ్బాక ప్రాంత రైతాంగం కోసం 4 సంవత్సరాలు కాలయాపన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శకి నైతిక హక్కు లేదు. ఈ ప్రాంతానికి వచ్చి 2 కళ్ళని చెప్పిన హరీష్ రావు అకాల వర్షాలతోటి ధాన్యం నీళ్ల పాలైతే 2.5 సంవత్సరాల కింద 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి ఈరోజు ఈ ప్రాంతంలో తిరుగుతుంది. ఇలాంటి మోసకారిని కూడా రైతులు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కపట ప్రేమ. ఈ ప్రాంత ప్రజల కోసం, రైతాంగం కోసం ఏదైతే పార్టీ పనిచేసిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. మరి ఇప్పుడు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ చేసిన